ఈరోజు మా కాన్షియన్స్లో అందరూ కూడా లోకేష్ పాదయాత్ర వస్తుంది ఎలా ఉంటుందో అని చూశారు, కానీ అది జోకేష్ పాదయాత్ర అనేది అందరికీ అర్థమైపోయింది. ముందు రోజు 7 గంటలకు వచ్చిన వ్యక్తి నెక్స్ట్ డే 6 వరకు టెంట్లోనే పడుకున్నాడు అంటే వాడి బాధ మనం అర్థం చేసుకోవాలి. అంటే జనాలు రాక ఎండకి వెళ్ళి ఉన్న పరువు పోవటం ఎందుకు అని చెప్పి టెంటుల్లో దాక్కొని ఇటు బెంగళూరు నుంచి అటు చెన్నై నుంచి ఏ విధంగా వాళ్ళ మనుషుల్ని, అంటే వాళ్ళ మనుషుల్ని తీసుకొచ్చుకొని వాళ్ళు వచ్చేంతవరకు వెయిట్ చేసి ఆ తర్వాత బయటకు వచ్చేదో హడావిడి చేయాలనుకున్నారు. కానీ లోకల్ జనం లేకపోతే వీడు చెప్పే మాటలు ఎవరు వింటారు, ఎవరికి అర్థమవుతాయి? అండ్ వాడు మాట్లాడిన మాటల్లో కొన్నిటి వాటికి నేను సమాధానం చెప్పాలనుకుంటున్నా. ఒకటి, నేను మా అన్నలు మా హస్బెండు అవినీతి చేశాము అని చెప్పారు. ఈరోజు మా హస్బెండు మా అన్నలు వాళ్ళ లైఫ్ని పక్కన పెట్టి నా కోసం, నేను సినిమాలో హీరోయిన్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అండగా నిలబడి 24 అవర్స్ నా కోసం నాకు సపోర్ట్ చేస్తూ కష్టపడుతున్నారు. సో అలాంటి వాళ్ళని అన్నప్పుడు వాడి మొహం మీద ఒక్కటి ఇవ్వాలనిపించింది నాకు. ఎందుకంటే అనవసరంగా వాళ్ళని ఈరోజు బ్లేమ్ చేస్తూ వాళ్ళ పేర్లు ఎత్తాడు. ఆ ఏదో ఒక అన్నల పేర్లు ఎత్తేదానికి అర్హత కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు, లోకేషు, బ్రహ్మిణి, భువనేశ్వర్. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో పాలు పోసేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు ఏమో ఇంకా పేదరికంలోనే ఉన్నారు. వాటిని దోచుకుంటున్న హెరిటేజు చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, బ్రహ్మిణి, లోకేషు ఎట్లా కోటీశ్వర్లు అయ్యారో ఒకసారి మాకు చెప్పాలి. చెప్తే మా రైతులు కూడా కోటీశ్వర్లు అవుతారుగా. 2 ఎకరాలున్న చంద్రబాబు నాయుడు ఈరోజు ఇంత కోటీశ్వరుడు అయ్యాడు అంటే ఎంత అవినీతి చేశాడో మా జిల్లాలో అందరికీ తెలుసు. కాబట్టి ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఆయన చావు తప్పి కన్ను లొట్టబోయే విధంగా ఆ జిల్లాలో వాళ్ళకి అవమానం జరగటం మనం చూస్తూనే ఉన్నాం.